इंडियन बॉक्स ऑफिस दग्गर साउथ सिनेमालु दुम्मु लेपुतुन्नायि। कोन्नेळ्ळ क्रितं वरकु साउथ लो तेलुगु तमिळं इंडस्ट्रीला डामिनेशन एक्कुवगा उंडेदि, कानी परिस्थितुल्लो मार्पुलु वच्चायि। मलयाळ कन्नड इंडस्ट्रीलु कूडा बॉक्स ऑफिस रेसुलोकि दूसुकोच्चायि। ముఖ్యంగా కేజీఎఫ్ మూవీతో కన్నడ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిపోయింది। కానీ ఒకప్పుడు శాండల్వుడ్ చాలా కష్టాలు పడింది, ఇప్పటికైనా అవి సమసిపోయాయా అంటే లేదని షాక్ ఇచ్చాడు రిషబ్ శెట్టి। కన్నడ ఇండస్ట్రీలో అప్పటి పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్న వివక్ష గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడిన రిషబ్ కన్నడ మూవీస్ కొనేందుకు ఓటిటిలు ముందుకు రావడం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు। ఈ మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు। కరోనా తర్వాత ఓటిటిలు విజృంభించి ఇండస్ట్రీ మార్కెట్ కుప్పకూలిందని, కన్నడ సినిమాలకు ఓటిటిలో సరైన ఆదరణ లభించలేదని చెప్పుకొచ్చాడు। ప్రస్తుతం ఓటిటి ప్లాట్ఫామ్ అన్ని కన్నడ సినిమాలను విడుదల చేసే వీలు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి। కన్నడ సినిమాలను యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటామని ఓటిటిలు అంటున్నాయి। వారు ఓకే అనే రోజు కోసం ఎదురు చూస్తున్నామని ఇండస్ట్రీ ఇబ్బందులను బయటపెట్టారు। వాస్తవానికి రిషబ్ ఇలా బయటకు చెప్పే వరకు కన్నడ ఇండస్ట్రీని ఓటిటిలు చిన్న చూపు చూస్తున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు। ఇక రిషబ్ మూవీస్ విషయానికి వస్తే కాంతారాతో పాన్ ఇండియా స్టార్ల లిస్టులో చేరాడు రిషబ్. ఈ సినిమాలో నటించడమే కాదు కథను అందించాడు, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు। ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఈ మూవీకి ప్రీక్వెల్ అయిన కాంతారా 1 షూటింగ్ జరుగుతుంది। రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించింది। పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అందుకు తగ్గట్టే వివిధ భాషలకు చెందిన అగ్ర హీరోలను తీసుకుంటున్నట్లు టాక్। తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా పలు సినిమా పరిశ్రమలకు చెందిన 15 మందికి పైగా నటీనటులను ఎంపిక చేశారట। 2024లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి।